ఉండవు బిడిఎఫ్ రోడ్ అని ఇప్పుడు మేయర్ గారు చెప్పారు మనం ఇట్లా నూనె పోస్తే ఎత్తుకోవచ్చు అలాంటి రోడ్లు మనం చిన్న చిన్న సందుల్లో గల్లీలో కూడా అజయ్ కుమార్ రేపించారు హైదరాబాద్ నగరంలో కూడా కొన్ని చోట్ల మెయిన్ రోడ్లో లేవు అంతే మంచినీటి వస్తుంది ఒకనాడు మంచి నీళ్ళ కోసం మనం చాలా ఇబ్బంది పడ్డాం మిషన్ బాగ్య ద్వారా ఇవాళ ప్రతి డివిజన్లో కేర్ తీసుకొని మంచినీటి వస్తుంది ఏర్పాటు చేయగలిగారు అంటే ప్రతి ఒక్కటి ప్రజలకు మౌలిక వస్తువులు ఏ అయితే అవసరం ఉన్నాయో వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకంగా నిధులు రప్పించుకొని అక్కడ హైదరాబాద్లో ఉన్న కేటీఆర్ గారు మన మున్సిపల్ శాఖ మంత్రి ఐటీ శాఖ మధ్యలు అజయ్ కుమార్ గారికి మంచి స్నేహితుడు కాబట్టి మన ఖమ్మం నగరంలో ఇప్పుడు వరకు దగ్గర దగ్గర రెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు నిధులు తెచ్చుకొని ఇన్ని అభివృద్ధి కార్యక్రమం చేయగలిగాలి మరి మనం అంటే ఇలా పక్కనున్న జిల్లాలో నల్గొండ హెడ్ క్వార్టర్లో కూడా వెయ్యి కోట్లు రాలేదు కానీ అజయ్ కుమార్ గారు చొరవ చూపెట్టడంలా కేటీఆర్ గారు స్నేహితులు కావాల కావటం వల్లానే మనం ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుందాం అక్క ఇందా మర్చిపోయింది ఒక వంద సంవత్సరాలు నూట పది సంవత్సరాల కట్టిన బ్రిడ్జి కూడా కూలిపోయే పరిస్థితి వచ్చింది ఏడుపుల దగ్గర దాన్ని కూడా మన కేటీఆర్ గారి ద్వారా తీసుకొచ్చి శంకుస్థాపన చేశారు మొన్న వరదలు వస్తే ఏటుకు అటుపక్క ఇటుపక్క సేఫ్టీ లేక దాదాపుగా నాలుగు వార్డ్ల ప్రజలు సుమారు ఒక పదివేల మంది ప్రజలు అందులో వరదల్లో ఉండి ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వచ్చింది దాదాపు ఒక డివిజన్ ప్రజలు అంటే సుమారు ఒక వెయ్యి ఇల్లు మునిగిపోయిన సందర్భం ఉంది ఈ సందర్భంలో స్వయంగా మంత్రిగా తన బాధ్యతను పక్కకు పెట్టి ప్రజాసేవకుడుగా ఆయన పక్క నుండి వాళ్ళందరూ సేవ చేసి దీనికి శాస్త్ర పరిష్కారం ఏం కావాలని చెప్పేసి ఇప్పటికప్పుడు అప్పటికప్పుడు సీఎం గారితో మాట్లాడి కేటీఆర్ గారి ద్వారా దాదాపుగా పదకొండు వందల అరవై కోట్లతోని సేఫ్టీ అంటే రక్షణ వాళ్ళు ఏర్పాటు కోసం దాన్ని కూడా నిధులు తీసుకొచ్చి అది కూడా కేటీఆర్ గారి ద్వారా శంకుస్థాపన చేయడం జరిగింది అంటే ఇక్కడ ఏదన్నా మనం ప్రజలు ఇబ్బంది పడుతుండే అవసరాన్ని వెంటనే గుర్తించి ఆన్ ది స్పాట్లో నిధులు శాంక్షన్ చేయించి తీసుకొచ్చి మన ఇబ్బందుల్ని కనుచూపు బేరలో కనపడకుండా చేసే మౌనోతమైన వ్యక్తి ఈ పువ్వాడు అజయ్ కుమార్ గారు నాకన్నా చిన్నోడు కానీ పనిచేసేవాడిని మనం గుర్తుపెట్టుకోవాలి అన్నది